हेलो स्टूडेंट्स, वेलकम टू टुडेस वीडियो सेशन. सब्जेक्ट कंप्यूटर साइंस, पेपर डाटा स्ट्रक्चर. टुडे टॉपिक ग्राफ ट्रैवर्सल. इन प्रीवियस वी हैव स्टडीड अबाउट व्हाट इज ग्राफ, हाउ ए ग्राफ इज रिप्रेजेंटेड. टुडे आर गोइंग टू डिस्कस ग्राफ ट्रैवर्सल. सो जनरली graph traversal means visiting the nodes of a visiting the vertices of a graph or searching a path between any two nodes, any two vertices. So mari a operation perform cheyalanna ante insertion gaani deletion of vertices, insertion of vertices or deletion of edges or insertion of edges, elant operation perform chesina gaani we require the graph traversal. That's why it is a most important topic. మన ఎగ్జామినేషన్ పర్పస్లో కూడా గ్రాఫ్ ట్రావర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ వీడియోని పూర్తిగా వినండి, మీ ఓన్ గ్రాఫ్స్ తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నాకు ఆ పిక్చర్స్ని నాకు వాట్సాప్లో పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జనరల్గా గ్రాఫ్ ట్రావర్సల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సెర్చింగ్ త్రూ ఎ గ్రాఫ్, అంటే మూవింగ్ త్రూ ఏ గ్రాఫ్ ఆర్ వాకింగ్ త్రూ గ్రాఫ్. అంటే గ్రాఫ్లో ఉన్నటువంటి ఎడ్జెస్ ద్వారా గ్రాఫ్లో ఉన్నటువంటి వెటెసెస్ని విజిట్ చేయడాన్ని గ్రాఫ్ ట్రావర్సల్ అంటాము. సో జనరలీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ఇట్ ఈస్ సిస్టమెటికల్లీ పాసింగ్ త్రూ ద ఎడ్జెస్ బై విజిటింగ్ ద వెటెసెస్ ఆఫ్ ద గ్రాఫ్. అంటే గ్రాఫ్లో ఉన్న వెటెసెస్ని విజిట్ చేస్తూ ఆ ఎడ్జెస్ ద్వారా పాస్ అవుతూ ఉంటాము. సో జనరలీ దెర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. వన్ ఈజ్ అ డెప్త్ ఫస్ట్ సెర్చ్, అండ్ ఈజ్ అ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ అంటే లోతుగా, బ్రెడ్త్ డీప్. సో డెప్త్ అంటే డీప్ వెళ్ళిపోతాం, బ్రెడ్త్ లైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రాఫ్ ఈజ్ దేర్ వెటెక్స్ వన్ ఈజ్ దేర్, సో వెటెక్స్ టూ ఈజ్ దేర్, వెటెక్స్ త్రీ ఈజ్ దేర్, వెటెక్స్ ఫోర్ ఈజ్ దేర్, వెటెక్స్ ఫైవ్ ఈజ్ దేర్, వెటెక్స్ సిక్స్ ఈజ్ దేర్. సో వెటెక్స్కు ఇలా గ్రాఫ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుందాం, ఈ విధంగా కనెక్ట్ అయ్యి. సో వెటెక్స్ వన్ స్టార్ట్ చేసినప్పుడు వెటెక్స్ వన్కి ఏమేమి వెటెసెస్ అడ్జస్ట్ ఉన్నాయి? 2, 4, 5 కనెక్షన్స్ ఉన్నాయి, 3 కనెక్షన్ లేదు. ఆటోమేటిక్గా కెన్ సీ దట్ 2, 4, 5 ఈ 3 ఆర్ ద అడ్జసెంట్ టు 1. దిస్ 3 ఆర్ ద అడ్జసెంట్ టు 1. నెక్స్ట్ 2 యొక్క అడ్జసెన్స్ ఏంది? 1, 3. 3 యొక్క అడ్జసెన్స్ ఏంది? 5, 6. 5 యొక్క అడ్జసెన్స్ ఏంది? 3, 4, 1. 6 యొక్క అడ్జసెన్స్ ఏంది? ఓన్లీ 5. 4 యొక్క అడ్జసెన్స్ ఏంది? 1, 5. సో లైక్ దిస్ ఈ అడ్జసెన్సీ వెటెసెస్ని విజిట్ చేస్తూ వెళ్తాము. మరి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ మీనింగ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఇక్కడ వెటెక్స్ వన్ స్టార్ట్ చేసిన తర్వాత వెటెక్స్ వన్ నుంచి ఎడ్జ్ ఉన్నటువంటి వెటెక్సెస్ ఏంది? 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఈ మూడిట్లో ఏదైనా ఒక దాన్ని చూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూజ్ చేసుకుంటుకో, అగైన్ 2 యొక్క అడ్జసెన్సీ, అగైన్ 3 యొక్క, అగైన్ 3 యొక్క అడ్జసెన్స్, 6 అగైన్, 6 యొక్క అడ్జసెన్స్, 5. ఇలా డెప్త్కి వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్. అంటే వన్ యొక్క అడ్జసెన్స్ వెటెక్స్ ఒక దాన్ని తీసుకొని అగైన్ దాని ద్వారా వెళ్ళిపోతుంది, దాని ద్వారా వెళ్ళిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఫస్ట్ వన్ యొక్క అడ్జసెన్స్ ఏందో మొత్తం కూడా తీసుకుంటాం. అంటే 1 నుంచి 2కి వెళ్తాం, 1 నుంచి 3కి వెళ్తాం, 1 నుంచి 4కి వెళ్తాం, 1 నుంచి 2, నెక్స్ట్ 1 నుంచి 3, 1 నుంచి 4, సారీ 1 నుంచి 5. లైక్ అంటే ఫస్ట్ ఒక వెటెక్స్ తీసుకొని ఆ వెటెక్స్కి ఉన్నటువంటి ఆల్ అడ్జసెన్సీ వెటెక్సెస్ని విజిట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఎ బ్రెడ్త్. ఇక్కడ ఏంది డెప్త్ అంటే ఫస్ట్ ఒక వెటెక్స్ తీసుకుంటే దాని యొక్క అడ్జసెన్స్లో సెవరల్ ఉన్నప్పుడు దాంట్లో ఒకదాన్ని చూజ్ చేసుకుంటే దాని యొక్క డెప్త్ వెళ్ళిపోతాం. ఒకదాని వన్ వే చూజ్ చేసుకుంటే ఆ వన్ వేలోనే డెప్త్కి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో దట్ ఈస్ నౌ విల్ సీ ద వన్ హౌ ఈ దిస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం వర్క్. ఫస్ట్ విల్ సీ ద డెప్త్ ఫస్ట్ సెర్చ్. దీన్ని డిఎఫ్ఎస్ అని అంటారు. ఎగ్జామ్ టైంలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఎఫ్ఎస్ అని కూడా అడగవచ్చు ఎగ్జామ్లో. ఓకే, నౌ విల్ సీ ద ఇన్ డిఎఫ్ఎస్ ఫ్రమ్ ద కరెంట్లీ విజిటెడ్ వెటెక్స్ ఇన్ ద గ్రాఫ్ వీ కీప్ సెర్చింగ్ డీపర్ వెన్ ఎవర్ పాసిబుల్. డీప్ వెళ్ళిపోతాం. పాసిబుల్ అంటే ఏంటంటే సర్క్యులేషన్ అనేది ఫామ్ కావచ్చు, ఆల్రెడీ విజిట్ చేసిన వెటెక్స్ని మళ్ళీ విజిట్ చేయొద్దు. దెర్ ఇస్ నో
వెటిక్స్ టు బి విజిట్ ఆల్రెడీ విజిటెడ్. ఆల్రెడీ విజిట్ చేసినటువంటి వెటిక్స్ని మళ్ళీ విజిట్ చేయకుండా ఉంటే దాన్ని విజిట్ చేస్తాం. ఎప్పుడైతే ఆల్రెడీ విజిట్ చేసామో దానికి ఆల్రెడీ అన్విజిటెడ్ వెటిసెస్ లేనప్పుడు గో బ్యాక్, గో బ్యాక్. దట్ ఈస్ అ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సింపుల్, ఇన్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ స్టార్ట్ ఫ్రమ్ ద వన్ వెటిక్స్ అండ్ గో టు ద డీపర్ ఆఫ్ దట్ వెటిక్స్. So now this depth first search can be implemented by using the concept of stack. Stack concept dwara manamu implementation cheyadam jarugutundi. So endi depth first search? So first of all we have to select any vertex say x and make it as a visitor. Ante graph lo unna neeku ishtam vachinatundi edo oka vertex ni teeskoni danni visit chesinatuga treat chestam. Then next em cheyali second phase lo ఆ ఎక్స్కు ఉన్నటువంటి అన్విజిటెడ్ వెటెక్సెస్ ఏంది, ఆ ఎక్స్కు ఉన్నటువంటి అడ్జసెన్సీ వెటెక్స్ అంటే ఎక్స్ అనే వెటెక్స్తోని, సో ఫర్ ఎగ్జాంపుల్ వే విజిటెడ్ అనే వెటెక్స్ ఎక్స్, సో ఈ ఎక్స్తోని ఎడ్జ్ ఉన్నటువంటి వెటెక్సెస్ ఏందని చూసుకుంటాం. ఇలా ఎక్స్తోని వెటెక్స్ ఉన్నాయి, త్రీ ఉన్నాయి అనుకుందాం. ఎక్స్తోని అడ్జసెన్సీగా ఉన్నటువంటి లేదా ఎక్స్తోని ఎడ్జ్ కనెక్ట్ ఉన్నటువంటి త్రీ వెటెక్సెస్ ఉంటే దాంట్లో వీ హావ్ టు సెలెక్ట్ ఏ వెటెక్స్ వై. దట్ మీన్స్ సెలెక్ట్ ఏ అన్విజిటెడ్ వెటెక్స్ వై విచ్ ఈజ్ అడ్జసెంట్ టు ఎక్స్, అంటే ఎక్స్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి, ఎక్స్తో ఎడ్జ్ షేర్ చేసుకునేటటువంటి వెటెక్స్ని విజిట్ చేస్తాం. అగైన్ మళ్ళీ ఏం చేయాలి, రిపీట్ స్టెప్ వన్ అండ్ టూ టిల్ ఆల్ అడ్జసెంట్ వెటెక్సెస్ ఆఫ్ వై ఆర్ విజిటెడ్. అగైన్ వైని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నట్టు, అగైన్ స్టెప్ వన్ ఏంది, సెలెక్ట్ ఏ వెటెక్స్ ఎక్స్, దట్ మీన్స్ ఇయర్ వైని సెలెక్ట్ చేసుకున్నాం. అగైన్ వైకి అడ్జసెన్స్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దెన్ జెడ్కు సెలెక్ట్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో రిమైన్ నెక్స్ట్ ఏం లేవు, దెన్ గో బ్యాక్ టు ద జెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ జెడ్కి టూ వెటెసెస్ ఉన్నాయి, వైకి త్రీ ఉన్నాయి. సో వై నుంచి జెడ్ చూజ్ చేసుకున్నాము, దెన్ జెడ్ నుంచి నెక్స్ట్ ఇది చూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏం జరిగింది మనకు, నో వెటెసెస్, దెన్ గో బ్యాక్ టు దిస్ వన్, జెడ్కి వెళ్తాం, బ్యాక్ టు జెడ్. సో ఎక్స్ వై జెడ్, ఫస్ట్ ప్రాసెస్డ్ ఏంది ఎక్స్, సెకండ్ ప్రాసెస్డ్ వై, థర్డ్ ప్రాసెస్డ్ జెడ్, లాస్ట్ వన్ ఏంది జెడ్. వీ హావ్ టు సెలెక్ట్ అగైన్ ఫస్ట్ దిస్ వన్ జెడ్. జెడ్కు రిమైనింగ్ ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, ఎస్ ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ ఉన్న వెటెక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీనికి రిమైనింగ్ అన్విజిటెడ్ ఉన్నాయా, లేవు, దెన్ గో బ్యాక్ టు వై. సో వైకి అడ్జసెన్స్ త్రీ ఉన్నాయి కదా, ఈ త్రీట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అగైన్ దీనికి ఏమైనా అడ్జసెన్స్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్, సో యూ హ్యావ్ టు రిపీటెడ్ దిస్ స్టెప్ వన్ అండ్ టూ. సో ఆన్ రీచింగ్ ఎ వెటెక్స్ హూజ్ ఆల్ అడ్జసెన్స్ వెటెసెస్ హ్యావ్ బీన్ విజిటెడ్ WHOSES అక్కడ ఎల్ పడ్డది కరెక్షన్ చేసుకోండి. సో హూజ్ ఆల్ అడ్జసెన్స్ వెటెక్సెస్ హవ్ బీన్ విజిటెడ్ అండ్ గో బ్యాక్ టు ద లాస్ట్ విజిటెడ్ వెటెక్స్ విచ్ హ్యాస్ అన్విజిటెడ్ అడ్జసెన్స్ వెటెక్స్. అంటే ఇట్లా మనం స్టెప్ వన్ అండ్ టూ ఫాలో అవుతుంటే ఎప్పుడైతే ఎండింగ్లోకి వెళ్ళిపోతామో గో బ్యాక్ టు ద లాస్ట్ విజిటెడ్ వెటెక్స్. అంటే స్టాక్ అంటే అనుకున్నాం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో లాస్ట్ ఉన్న దాని యొక్క రిమైనింగ్ అడ్జసెన్స్ వెటెక్సెస్ని సెలెక్ట్ చేసుకుంటాము. అగైన్ మళ్ళీ స్టెప్ వన్ని ప్రాసెస్ చేస్తాం. So this process has to repeated, so will be terminated once all the vertices are visited. So for example, we are taking a directed graph. A directed graph, say 1 inch start jason, say ikkada first 2. So for example, I choose 1. 1 choose chestunna the 1 yokka vertex 2 unnai 3 unnai, ee rendu itu neeku ishtam vachin choose chesukochu. Kontha mandi first 2 choose chestaru, kontha mandi 3 choose chestaru, no problem. So there may be not unique path undadu ikkada. యూనిక్ పాత్ ఉండదు. ఓకే, సో 1:2లో నేను ఇక్కడ ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకున్నాను, 1 విజిటెడ్ 2 విజిటెడ్. దెన్కు 1కి ఎనదర్ వెటెక్స్ విజిటెడ్ 3 ఉంది కదా, ఆ 3కి నుంచి 3ని విజిట్ చేయకుండా అగైన్ 2 యొక్క విజిటెడ్, 2 యొక్క అడ్జసెన్సీ, 2 యొక్క అడ్జసెన్సీ 5, నెక్స్ట్ 5 యొక్క అడ్జసెన్సీ 7, 7 యొక్క అడ్జసెన్సీ 8, లైక్ దిస్. సో ఫస్ట్ 1:2, 2:5, 5:7, 7:8. నెక్స్ట్ యు హ్యావ్ టు గో, 7కి ఏమైనా అడ్జసెన్స్ ఉన్నాయా, లేదు, గో బ్యాక్ టు ద లాస్ట్ విజిటెడ్, లాస్ట్ విజిటెడ్ ఏంది 7. 7కి ఏమైనా అడ్జసెన్స్ ఉన్నాయా, లేదు, గో బ్యాక్ టు ద 7, 7 కంటే ముందు విజిట్ చేసింది ఏంది 5. 5కి ఏమైనా అడ్జసెన్స్ ఉన్నాయా, లేదు, గో బ్యాక్ టు ద 7, 2. 2కి రిమైనింగ్ అడ్జసెన్స్ ఉన్నదా, నో, గో బ్యాక్ టు ద 1. అగైన్ 1 అడ్జసెన్సీ 3, 1 అడ్జసెన్సీ 3, వీ హ్యావ్ టు విజిట్. సో దెర్ ఆర్ ద విజిట్ ద 3, ఆఫ్టర్ 8 వి విజిటెడ్ ద 3. సో ఆఫ్టర్ 3 దెర్ ఆర్ ద 2 అడ్జసెన్సీ వెటెసెస్ ఆర్ దేర్, 6 and 4. సో వీ హ్యావ్ టు విజిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ ద 4th వన్, సో ఐ సెలెక్టెడ్ ద 4th వన్, ఐ హ్యావ్ టు విజిట్ ద 4th వన్. ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ దేర్, 7, బట్ 7 ఆల్రెడీ విజిటెడ్, నో నీడ్ టు విజిట్ దట్ అడ్జసెన్సీ వెటెక్స్, 7 విజిట్ చేయదు, సో గో బ్యాక్ టు ద
ఫోర్త్ కంటే ముందు విజిట్ చేసింది థర్డ్, థర్డ్కి రిమైనింగ్ ఏముంది సిక్స్, వీ హ్యావ్ టు విజిట్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ఏ విజిటెడ్ ట్రీ ట్రావెర్స్ గ్రాఫ్ ట్రావెర్స్ దట్ ఈస్ అ డెప్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టెడ్ అన్డైరెక్టెడ్ ఇస్తున్నాను, వన్ టూ త్రీ ఫోర్. సో వన్ టూ టూతో కనెక్ట్ అయింది, వన్ త్రీతో కనెక్ట్ అయింది, నెక్స్ట్ టూ త్రీతో కనెక్ట్ అయింది, టూ ఫోర్తో కనెక్ట్ అయింది, త్రీ ఫోర్తో కనెక్ట్ అయింది. సో విల్ స్టార్ట్ ఏ వెర్టెక్స్ వన్, వెర్టెక్స్ వన్తో తయారు చేసి చేస్తాం. సో వన్కు ఉన్నటువంటి అడ్జసెన్స్ వెర్టెక్స్ ఏందా సార్, టూ ఉంది త్రీ ఉంది. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్, సే ఐజ్ అ సెలెక్ట్ టూ, టూ సెలెక్ట్ చేసాను. సో టూ నుంచి త్రీ ఉంది, ఫోర్ ఉంది, విచ్ హ్యావ్ టు బి సెలెక్ట్ యూ కెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ ఫోర్త్, దెన్ ఫోర్కి అడ్జసెన్సీ త్రీ, త్రీకి అడ్జసెన్సీ ఆఫ్టర్ ఫోర్ వి విజిటెడ్, ఆఫ్టర్ ఫోర్ ఐ విజిటెడ్ త్రీ, ఆఫ్టర్ ఫోర్ ఐ విజిటెడ్ త్రీ. సో త్రీకి అడ్జసెన్సీ ఏమున్నది, వన్ ఉంది, వన్ ఆల్రెడీ విజిటెడ్ అని ఆల్రెడీ. వన్కి అడ్జసెన్సీ ఏముంది, టూ ఉంది, టూ ఆల్రెడీ విజిటెడ్. ఓకే, సో గో బ్యాక్ టు ద టూకి రిమైనింగ్ ఏమైనా అడ్జసెన్స్ ఉన్నాయా, లేవు. సో గో బ్యాక్ టు ద వన్, వన్కి రిమైనింగ్ ఏమున్నాయా, లేదు. త్రీకి సో యూ హ్యావ్ టు గో. సో దిస్ ఈజ్ ఎ ఎండ్. సో వెన్ ఎవర్ విజి దెర్ ఇస్ నో యూనిక్ పాత్ సార్, యూనిక్ పాత్ ఉండదు. సో కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ వన్ నుంచి త్రీకి వెళ్తారు, త్రీ నుంచి టూ, టూ టు ఫోర్. దిర్ మే నాట్ బి యూనిక్ పాత్, దిర్ మే నాట్ బి యూనిక్ పాత్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డెప్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. నెక్స్ట్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. మీకు అర్థమైపోయి ఉండొచ్చు బ్రెడ్త్ అంటే ఏంది, ఫస్ట్ ఒక వెర్టెక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వెర్టెక్స్కు విజిట్ చేసి ఉన్నటువంటి ఆల్ వెర్టెక్సెస్ని విజిట్ చేయాలి, ఆల్ అడ్జసెన్స్ వెర్టెక్సెస్ని విజిట్ చేస్తాం. ఇన్ బీఎఫ్ఎస్ రీసెర్చ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ వెర్టెక్స్ వి అండ్ విజిట్ ఆల్ అడ్జసెంట్ వెర్టెక్సెస్ ఆఫ్ వి, ఆల్ వెర్టెక్సెస్ ఆఫ్ వి. ఇన్ ఈచ్ లెవెల్ విజిట్ ఆల్ అడ్జసెన్స్ వెర్టెక్సెస్ ఆఫ్ సెలెక్టెడ్ వెర్టెక్స్. ఒక వెర్టెక్స్ తీసుకుంటే ఆ వెర్టెక్స్ సంబంధించినటువంటి ఆల్ వెర్టెక్సెస్ని విజిట్ చేయాలి. సో కంటిన్యూ దిస్ ప్రాసెస్ అంటిల్ ద ఎంటైర్ గ్రాఫ్ హ్యాస్ బీన్ ట్రావెల్. సో ఏ దిస్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ కెన్ బి ట్రావెల్స్ బై యూజింగ్ క్యూ, బై యూజింగ్ క్యూ. సో వే వెట్ క్యూ దెన్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో వన్ నుంచి వన్కి అడ్జసెన్సీ టూ ఉంది, త్రీ ఉంది, ఫోర్ ఉంది. వన్కి అడ్జసెన్సీ టూ త్రీ ఫోర్, దీంట్లో ఫస్ట్ టూ విజిట్ చేశాను, త్రీ విజిట్ చేశాను, ఫోర్త్ విజిట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ నెక్స్ట్ మరే ఫోర్త్కి అడ్జసెన్సీ ఉన్నాయి విజిట్ చేయాలా, త్రీకి అడ్జసెన్సీ విజిట్ చేయాలా, టూకి అడ్జసెన్సీ ఉన్నాయి విజిట్ చేయాలనే క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇక్కడ సో ఈ త్రీట్లో ఏది ఫస్ట్ విజిట్ చేసాం, సెకండ్. సో వీ హ్యావ్ టు అగైన్ సెలెక్ట్ ద సెకండ్ యొక్క రెండో దాని యొక్క అన్విజిటెడ్ అడ్జసెన్సీ వెర్టెక్సెస్ని విజిట్ చేస్తాం, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ క్యూ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ రెండు ఈ మూడిట్లో ఫస్ట్ విజిట్ చేసినది సెకండ్. సో సెకండ్కి అన్విజిటెడ్ వెర్టెక్సెస్ ఏమున్నాయి, అన్విజిటెడ్ అడ్జసెన్సీ వెర్టెక్సెస్ ఏమున్నాయి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే వీ హ్యావ్ టు దర్ ద స్టెప్స్ ఆర్ దెర్ ఓన్లీ సీ ద స్టెప్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ వెర్టెక్స్ ఎక్స్ and mark it as a visited. Okay, x ane vertex ni select chesukoni dan visit chesi visit all adjacency unvisited vertices to x, x ku sambandhinchina x tho connect ayinatundi annitini kuda visit chestam. Then select the first visited vertexes that is adjacent to x, x ku adjacency ga unnatundi 3 unte 3 itni kuda visit chesam kada, aa 3 itlo first visit chesina danni select chesukuntam. Again step the step repeat step 1 and 2 till all the vertices in the graph are visited. So this is a depth breadth first search. Now let's see the same example here. First we have selected the vertex 1. So vertex 1 ki adjacency unnai 1 2 2 and 1 2 3. Next ee rendittlo first visit chesindi enni 2, 2 ki adjacency unnadi 5, 2 ki adjacency unnadi 5. So 2 ki adjacency 5 అన్నీ కంప్లీట్ అయినది, దో గో ఫర్ త్రీ అడ్జసెన్స్ నాట్ ఫర్ ఫైవ్ అడ్జసెన్సీ అగైన్. సో యూ ఆర్ కంప్లీటెడ్ ద అడ్జసెన్సీ టూ త్రీ, వన్కి అడ్జసెన్సీ టూ త్రీ కంప్లీటెడ్, అగైన్ టూకి అడ్జసెన్సీ ఫైవ్ కంప్లీటెడ్. డోంట్ మూవ్ విత్ ద అడ్జసెన్స్ ఆఫ్ ఫైవ్. ఇప్పుడు టూ కంప్లీట్ అయిపోయింది, త్రీ ఫైవ్ రెండిట్లో విజిట్ ఫస్ట్ విజిట్ చేసింది ఏంది త్రీ. సో త్రీకి అడ్జసెన్సీ ఉన్నది, ఫోర్ వీ హ్యావ్ విజిటెడ్, అగైన్ సిక్స్ వీ హ్యావ్ విజిటెడ్. సో త్రీకి అడ్జసెన్సీ కంప్లీట్ అయిపోయినాయి, త్రీ తర్వాత నెక్స్ట్ ఏంది ఫైవ్, ఫైవ్కి అడ్జసెన్స్కి వెళ్ళిపోతాం సెవెన్, సెవెన్ అగైన్ ఫైవ్కి అడ్జసెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్కి అడ్జసెన్సీ నథింగ్ ఈజ్ దేర్. నెక్స్ట్ అగైన్ సిక్స్కి అడ్జసెన్సీ నథింగ్ ఈజ్ దేర్, అగైన్ సెవెన్కి అడ్జసెన్సీ ఎయిట్. సో దిస్ ఈజ్ ఎ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్.
దట్ మీన్స్ ఇన్ దిస్ ఎవ్రీ లెవెల్ ఆల్ అంటే ఒక వెర్టెక్స్ని విజిట్ చేసినామంటే ఆ వెర్టెక్స్కి ఉన్నటువంటి ఆల్ అన్విజిటెడ్ అడ్జసెన్సీ వెర్టెక్సెస్ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావర్జల్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావర్జల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఎనదర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ఎ వెర్టెక్స్ 1, వెర్టెక్స్ 2, 3, 4, 5. So 2 is connected with the 5, 1 is connected with the 3, 1 is also connected with the 4, 4 is connected with the 5, and 3 is also connected with the 2. Here I will select at least any one, so I can, so it is a directed, undirected graph. We can ela select chesukunod and visit chesar. Directed graph aithane we have to take the carefully visited. So for example, start with the 1. So 1 ka adjacent same unne sir, 2, 3, sorry. 1 కి అడ్జసెన్స్ ఏమి ఉన్నాయి? 3, 4. 1కి 3, 4. అగైన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద 3 అడ్జసెన్సీ. వాట్ ఆర్ ద 3 అడ్జసెన్సీ? 2, 1. 1 ఆల్రెడీ విజిటెడ్, అగైన్ 2. నెక్స్ట్ వాట్ ఆర్ ద 4 అడ్జసెన్సీ? వాట్ ఆర్ ద 4 అడ్జసెన్సీ? 1 ఆల్రెడీ విజిటెడ్, 5. సో వీ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద నోడ్స్. సో వీ హ్యావ్ స్టాప్ ద గ్రాఫ్. So this is a breadth first search. 1 inch 3, 3 to 4, 4 to 5, 5. This is called as a breadth first search. Breadth first search. So this graph traversal does not form circle. Because circle ni form chayadu. Circle ni form chayasundante. Cycle ni form chayasundante. There is a problem. There is a mistake in your graph traversal. So this is called as a breadth first search. So these are the graph traversals. So the most important topic in the examination sometimes. So edana okadan adutaru appudu manamu oka diagram oka day one type of maatrame adiginappudu oka directed edge iskovali then example draw cheyali undirected example iskovali daniki exam dfs lo visit cheyali only rendu dfs bfs rendu kalipi adigithe maatram any at least you can take any of your choice either graph directed graph ani undirected graph tho gan explain cheyali. ఏదైనా ఒకటి అడిగినప్పుడు మాత్రం కాన్సెప్ట్ రాయాలి, డైరెక్టెడ్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, రెండింటిని ఆ పర్టికులర్ ట్రావర్జల్ టెక్నిక్లో విజిట్ చేసి చూపించాలి. ఓకే, రేపు ఈరోజు ఈ విజిట్ వీడియో చూసిన తర్వాత టేక్ యువర్ ఓన్ డయాగ్రామ్ ఆఫ్ గ్రాఫ్. నేను ఓన్ డయాగ్రామ్, నేను ఒక డయాగ్రామ్ ఇవ్వకుండా మీకు ఓన్ డయాగ్రామ్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ గ్రాఫ్ అన్నా కూడా మీ ఓన్గా ఒక గ్రాఫ్ డ్రా చేయగలగాలి, డెఫినేషన్ రాసి ఓన్గా ఒక గ్రాఫ్ డ్రా చేయగలగాలి. అందుకనే take your own graph and write its BFS and DFS. Own diagram graph తీసుకొని breadth first search చేయండి, depth first search లో ఎలా విజిట్ చేస్తాం, ఏ ఆర్డర్లో విజిట్ చేస్తామో ఈ విధంగా మనకు ఏ ఆర్డర్లో విజిట్ చేస్తామో ఆర్డర్ రాసి నాకు వాట్సాప్ చేయండి. ఓకే స్టూడెంట్స్.